ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. కానీ ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఎదురు తిరిగిందంటే మీ ప్రాణానికే ముప్పు రావచ్చు. నేను ట్రీట్మెంట్ చేయాలంటే వారి తల్లిదండ్రి కానీ భార్య కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. దెన్ ఐ విల్ ట్రై. ఓకే సార్, మా ఆవిడ సంతకం చేస్తుంది. ఇది ఇప్పట్లో ఎవరికి తెలియడం మంచిది కాదు రాంబాబు, ముఖ్యంగా మీ ఆవిడకి. బట్ డాక్టర్ గారు, పోనీ వాళ్ళ అన్నయ్య సంతకం పెట్టచ్చా? ఓకే, అయితే గద్దముక్కు పంతులో సర్టిఫికెట్ ఫిల్అప్ చేసివ్వండి. మనస్సులో ఆత్మీయత ఉండబట్టే ఇద్దరి కళ్ళల్లో ఒకేసారి కన్నీరు పెరిగింది రాంబాబు. ఆత్మీయతలు కలిపిన కన్నీరు ఎప్పుడు వృధా కాదు. నేను అన్నయ్యగా సంతకం పెట్టడం నీకు అభ్యంతరం లేదుగా. థ్యాంక్స్ అన్నయ్య. ఈ రోజు నా రోజు, వాడు ఊర్లో లేదు. ఆ మనసు నా కోసమే ఎదురు చూస్తుంటుంది. ఇంకా ఆలస్యం చేయకూడదు. నే హెల్ప్ చేయనా? అయ్యో పొయ్యకండి, నీళ్ళు మొహం మీద పడుతున్నాయి. హెల్ప్ చేస్తున్నాను, దట్స్ ఆల్. అక్కర్లేదులేండి, ఆపండి. వీడప్పుడే వచ్చేసాడు ఏమిటి, అంత అప్సెట్ అయింది. అంటుంటేను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రావా? ఎరా, రెండు రోజుల తర్వాత వస్తానన్నావు, అప్పుడే వచ్చేసావేంటి? పని అయిపోయింది, వచ్చేసాను. చంపావు కదరా. ఏమిట్రా? ఆహా, ఏం లేదు. నువ్వు వస్తావని తెలుసుంటే ఆ మంగళంకన నాపేవాడిని కదా. నువ్వు రావనుకుని వాడిని పంపించేశాను. నువ్వు ఉంటే తలంటుకులు బస్తాలు ఇప్పించేవాడివి. చచ నీకెప్పుడు రావాలో ఎప్పుడు పోవాలో కూడా తెలియదురా, పంక్చువాలిటీయే తెలియదు నీకు. సరైన క్రాక్రా, నువ్వు ఇక్కడే ఉండు, నేను బట్టలు మార్చుకొస్తా. కానీ కానీ ఏమిటి, పచ్చడి నూరుతున్నావా? చింతకాయ పచ్చడా? వాహ్, వండర్ఫుల్. కొంచెం టైం పడుతుంది. జరిగింది వాడితో చెప్పేస్తామనుకున్నాను, కానీ నువ్వు మార్చి చెప్పినప్పుడే నా డౌట్ క్లియర్ అయిపోయింది. ఒకవేళ నువ్వు వాడితో చెప్పినా దాన్ని కొంచెం భాగించి గుణించి కల్పించి కూడి చెప్పేవాడిని. గ్రీసే క్యారెక్టర్ కదా, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే బికాజ్ యూ లైక్ మీ. అన్నట్లు ఈ ఊళ్ళో ఒక తోట, దాంట్లో గెస్ట్ హౌస్ మన కోసమే తీసుకున్నాను. వస్తావా? వచ్చే ప్లీజ్. ఇంకా రే గిరి, ఈ ఊళ్ళోనే ఉండిపోయా? మీ ఊరు ఎలావా? వెళ్ళిపోదామని అనుకున్నాను రా, కానీ ఇక్కడ నా వ్యాపారానికి కావలసిన ఒక ముఖ్యమైన వస్తువును చూశాను రా. చేతికి అందింది, నోటికి అందడం లేదా. అందుకని దాన్ని కలెక్ట్ చేసి తీసుకుపోదామని ఒక తోట, దాంట్లో గెస్ట్ హౌస్ తీసుకున్నాను. నిన్న దొరికితే ఇవాళ వెళ్ళిపోయావండి, ఈవేళ దొరికితే రేపు వెళతాను, రేపు దొరికితే ఎల్లుండి వెళ్ళిపోతాను. మొత్తానికి తీసుకునే పోతాను రా. రేరే విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ రా, ప్లీజ్. బయట కుక్కలు మురుగుతున్నాయి, వాటిని ఎవరు కొట్టరేంటి? అవి కొడితే పో మేడం, కావలసింది పడేస్తే తినిపోతాయి. కాళ్ళు విరగొట్టినా పోతాయి. ఆహా, అయితే ఆ పనేదో మీరు చూసుకోండి, నాకు అర్జెంటుగా వీడితో పనుంది. రే, నీతో అర్జెంటుగా పనుందిరా. ఏమిట్రా, నువ్వు ఇక్కడ లేనప్పుడు ముఖ్యమైన సంగతి జరిగిందని నీకు చెప్పాలి, రమ్మంటుంటే రా. రే, అది కాదు రే, రమ్మంటుంటే.